నమస్కారం, అవ్వం న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. బైంసా పట్టణంలోని స్థానిక కుంటా ఏరియాలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కార్డన్ సెర్చ్ లో 72 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 2 కమాండర్ జీబులు, 1 ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. టౌన్లో అవుట్స్కర్ట్స్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ బైపాస్ రోడ్డు వద్ద గల కాలనీలో దీనిలో దాదాపుగా 150 మంది దాకా పోలీస్ సిబ్బంది, జిల్లా అడిషనల్ ఎస్పీ గారు, బైన్సా డిఎస్పీ గారు, బైన్సా టౌన్ రూరల్ ముధోల్ సిఐ గారు, అదేవిధంగా డివిజన్ సబ్ ఇన్స్పెక్టర్స్, నిర్మల్ నుంచి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్స్, ఉమెన్ ఎస్ఐ, ఏఆర్ సిబ్బంది అంతా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కాలనీ ఏదైతే ఉందో అవుట్స్కర్ట్స్లో ఉండడం వల్ల ఇక్కడ అనుమానిత వ్యక్తులు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలనీని ఎంచుకొని ఇక్కడ మనం కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించేందుకు, అదేవిధంగా రక్షణ పరంగా పోలీసులకు, ప్రజలకు ఒక విధమైన వారధిల సంబంధాన్ని నెలకొల్పేందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నారో అవి అరికట్టేందుకు ఈ కార్డన్ సెర్చ్ డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం మనము అంతట కొన్ని నెలలుగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి గ్రామంలో చేసుకుంటా ఉన్నాము. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన, పోలీసులకు పూర్తి సహకారం దొరుకుతూ ఉంది. దీంట్లో ఈరోజు మనము దాదాపు 75 పైగా టూ వీలర్స్ మనము సరైన పత్రాలు లేని టూ వీలర్స్ను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 4 వీలర్స్, ఆటో, తర్వాత ఒక చిన్న గుట్కా కూడా అమ్ముతూ ఉన్నారు. ఒక షాప్లో దొరకడం దొరికింది. అది దానిపైన కూడా మనము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏదైనా వారి నోటీస్కి వచ్చినట్టయితే వెంటనే 100 కనుక ఫోన్ చేసినట్టయితే మేము పోలీసులు పెట్రోల్ కార్, బ్లూ కోల్డ్స్ ఏదైతే ప్రజల మధ్యలో ఉంటాయో అవి వెంటనే స్పందించి ఆ అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిని పట్టుకొని వారి మీద సరైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇది అవగాహన ప్రజలకు కల్పించేందుకు, తర్వాత ఈ టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ వెహికల్స్, పర్సనల్ ఓన్ వెహికల్స్ డ్రైవ్ చేసేవాళ్ళు సరైన పత్రాలు దగ్గర పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా బండి నడపడం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్లో హెల్మెట్ లేనందువల్ల తలకు దెబ్బ తగిలి చనిపోవడము, తీవ్రమైన గాయం అవడి పారాలిసిస్ లేకుండా కోమాలోకి వెళ్ళిపోవడం, ఇటువంటి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి హెల్మెట్ కూడా వాడకం అనేది తప్పనిసరి. అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, మనం కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. బైంసా పట్టణంలోని నేతాజీ నగర్లో సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాజేష్ బల్లా, గాలి రవి, బాలాజీ సూత్రావే, తాళ్ళూరు శ్రీనివాస్, ఏబీవీపీ నాయకులు ఉన్నారు. మొత్తకి జై.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జై. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జై. భారత్ మాతా కి జై. नेताजी सुभाष चंद्र बोस के जय. बोलो भारत माता की जय. మన నేతాజీ యూత్ తరఫున నేతాజీ జయంతి ఇంత ఘనంగా అందరూ పార్టిసిపేషన్తో చేసిన దాని ఆనందకరంగా ఉంది. దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు ఇంత స్ట్రాంగ్ లీడర్, రెవల్యూషన్ లీడర్ అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారందరూ కూడా మా పోలీస్ సహకారంలో ఎల్లప్పుడు ఉంటాయని సమాపనం తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. నేతాజీ జయంతి సందర్భంగా మనం ఈ వేడుకను జరుపుకుంటున్నాము. అయితే నేను ఒకటే కోరుకునేదంటే యువకులందరూ కూడా నేతాజీ యొక్క అడుగుజాడలో కలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ విశాల్ గల్లీ లోపల మా కీర్తి చేసిన ఆయన పేరు కూడా అందరూ కలిసిన నేతాజీ అని. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సహా గౌరవీయులు పెద్దలు తాడివారాన్ని జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఆయనను కూడా మన ప్రతి సంవత్సరం ఒకసారి యాద్ చేసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చినప్పుడు, ఏదైతే పాటుపడ్డారో దానికి మనకు అహింసా మార్గాన్ని గాంధీజీ నడుస్తున్న దానికి విరుద్ధంగా మనము ఏదైతే మనకు ఆర్మీతో తయారు చేసి అందరికీ అన్ననలు పొంది మనకు ఒక నినాదాన్ని ఇచ్చిన మన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను మనము సాధన చేయాలి. అందరూ ప్రతి ఒక్క యువకులు ఈ మార్గంలో నడవాలి. తర్వాత ఈ నేతాజీ యూత్కు ఒకటే కోరుకునేది నేను, యూత్ సభ్యులందరూ మనకు మన బైంసాలోని సామాజిక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొని అందరికీ సహకారం చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు చెప్తూ జై హింద్, భారత్ మాతాకి జై. కరెక్టే చెప్పేసి కూడా నేతా సుభాష్ సిద్ధాంతపరంగా ఆయనతో విలేకించి అహింసతోటే కాకుండా ఏదైతే పోరాటంతో హింసని కాదని చెప్పేసి దాని పేరు హింస కాకుండా పోరాటం ద్వారా కూడా మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు నేతా సుభాష్ చంద్రబోస్ తన అంచర గణాన్ని జపాన్ తదితర దేశాలు తిరిగి తర్వాత ఏదైతే కాఫీ తోటలు అక్కడ ఉన్నటువంటి కూలీలను తీసుకొని నేతాజీ ఏదైతే ఆ రోజు ఒక దాన్ని తయారు చేసింది ఆజాద్ హిందూ ఫౌజ్ అని చెప్పేసి దాన్ని పేరు పెట్టి అతను ఆ రకంగా ప్రజలలో చైతన్యం కలిగించాడు. మీరు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని చెప్పేసేటువంటి ఒక నినాదాన్ని ప్రజలను గట్టిగా తీసుకెళ్ళి అందరినీ స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేయడానికి ప్రేరణగా అతను నిలిచారు. ఆయన సేవలు మనం మరవలేము. ఆయన ఎప్పుడు కూడా మన భారతదేశం ప్రజలందరూ ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్ళని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బైంసా పట్టణంలోని డిఎస్పి కార్యాలయంలో జిల్లా ఎస్పి సజీందర్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ బైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పట్టుకున్నాము, కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గట్టుమైసమ్మ టెంపుల్ కమిటీ ఇన్ఛార్జ్ అయిన నిమ్మల గట్టన్న అతను ఇచ్చిన కంప్లైంట్ రాత్రిపూట గుర్తు తెలియని భక్తులు గట్టుమైసమ్మ ఆలయంలో మందిరం పైన ఉన్న భగవద్ ధ్వజం కాషాయ బ్రహ్మపు జెండాను తీసుకెళ్లారని, తర్వాత కలశం ఎగిరిపోయిందని, ఆ తర్వాత బోర్ మోటార్ మూతను పగలగొట్టిందని, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేశారని చెప్పేసి ఎవరో గుర్తు తెలియని భక్తులు చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే కంప్లైంట్ మేరకు బైంసా టౌన్ ఎస్ఐ గారు రాజనగర్ కేసు రిజిస్టర్ చేయడము 153A 295 క్రైమ్ నెంబర్ 7/2009 ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా
గతంలో నేరస్తులు నేరం చేసిన నేరస్తులను, ఆ తర్వాత కమ్యూనల్ అఫెండర్స్, తర్వాత అదర్ అఫెండర్స్ను ఇంటరాగేట్ చేసి ఎంక్వైరీ చేసి డిస్క్రీట్గా ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో మనకు వచ్చిన సమాచారం మేరకు అదే టెంపుల్ దగ్గర ఉన్న ఒక ఇంట్లో అఫ్రోజ్ షేక్ అఫ్రోజ్ అక్కడి నుంచి మనం జెండాను కూడా దానికి సంబంధించిన మెటీరియల్ బైక్ను కూడా మనం రికవర్ చేసుకోవడం జరిగింది. అతను గత కొన్ని రోజులుగా కొంత మాట్లాడుతూ ఉంటాను, తాగడు, తర్వాత చెడు అలవాట్లకు బానిసాయి తిరుగుతూ ఉన్నాడు. ఆ టెంపుల్ ఏరియాలో కూడా కొంతమంది ఆవార పిల్లలు కార్డ్స్ ఆడడము, మందు తాగడం, అటువంటిది ఓపెన్ ప్లేస్లో డ్రింకింగ్ చేయడం అటువంటిది కూడా జరుగుతూ ఉన్నది ఆ ప్రదేశంలో. అటువంటి వ్యక్తులు ఎక్కువ అదే ప్రాంతంలో తిరుగుతూ ఇద్దరు కొంచెం, ఎందుకంటే ఇది దిస్ కేస్ ఈజ్ హ్యావింగ్ దట్ గ్రావిటీ, ఆ సెన్సిటివిటీ ఉన్నది ఇందులో. మేము కూడా గుర్తించినాం ఈ సెన్సిటివిటీ. ప్రజలు బైన్సా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, బైన్సా ప్రజలు కూల్గా ఉండాలి. ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు మనం ప్రశాంతంగా అందరం కలిసి ఆ ఇష్యూను ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా మళ్ళీ జరగకుండా చూసుకోవాలనేది కాన్సెప్ట్ మనం మనసులో పెట్టుకోవాలి. కానీ మనం దాని ద్వారా లబ్ధి పొందాం అనేది కనుక ఎవరైనా వర్గం అనుకుంటే మాత్రం అది తప్పు. ఆ విధంగా చేసిన వాళ్ళని మాత్రం చట్టపరంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. అటువంటి వాళ్ళు ఎవరు కూడా తీసుకోవద్దు. అభివృద్ధి నిరోధించదలుచుకుంటే నిరోధించే వాళ్ళే ఆ పని చేస్తారు. ల్యాండ్ ఆర్డర్ లేకపోతే అభివృద్ధి నిరోధం ఉండదు, అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగకపోతే మనము మన జీవన ప్రమాణాలు కూడా పడిపోతాయి. ఇక్కడ ప్రజల యొక్క బిజినెస్ ఉండదు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా పడిపోతాయి. అంతా కూడా ఒక బ్యాన్సాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అటువంటి దిశగా ఎవరు ఆలోచించొద్దు, ఎవరు అటువంటి కార్యక్రమాలు కొనుక్కోవద్దని మా పోలీసు శాఖ యొక్క మనవి. అందరూ కూడా పోలీసులకు సహకరించి సంయమనం పాటించినందుకు అందరి ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రత్యేకంగా అందరి మత పెద్దలకు మేము పిలిచేవారు పిలవగానే ప్రతిసారి మీటింగ్స్కి వచ్చి మేము చెప్పిన వాళ్ళు చెప్పినవి కూడా మేము విన్నాము, మేము చెప్పినవి కూడా వాళ్ళు విని మాకు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. తానూరు మండలంలోని బెంబర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం బోనాల పండుగను కనుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలతో వైభవపేతంగా శోభ ర్యాలీని నిర్వహించారు. ఆ
అంటే మహాలక్ష్మి పచ్చమ్మ తల్లి దేవాలయం ప్రతి సంవత్సరము బోనల పండుగ అని ప్రతి గ్రామం మొత్తం కలిసి బోనల పండుగ జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం అన్నం సుఖ సమృద్ధిగా చేసుకుంటాము. అందరికీ భగవంతుడు సుఖ సమృద్ధులు ఇవ్వాలి, అందరి దారిద్రాలు దూరమేసి వాళ్ళందరికీ సుఖశాంతి ఇచ్చి మా ప్రజలకు మా పశువులకు మా గ్రామం మీద బాగా భగవంతుడు కృప చేయాలని మా గ్రామస్తులతో నేను అందరి అభిప్రాయంతో మాట్లాడుతున్నాను. జయ కేశవ తల్లి. అమ్మవారి బోనాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. ఇవి మన 21 జనవరి రోజు కంపల్సరీ ప్రతి సంవత్సరం జరుగుతాయి. అన్ని విధాలుగా మా ఊరిలో కలిసిమెలిసిగా జరుపుకుంటున్నారు. అందరు కలిసిమెలిసిగా ఉండాలని మా అమ్మవారిని కోరుకుంటున్నాం. మన మంచిగా పాడి పంటలు పండి మా ఊరిని మంచిగా చూసుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. మూడవ దశ జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు సూచించారు. తానూరు మండల కేంద్రంలోని శ్రీశక్తి భవనంలో ఎన్నికలపై శిక్షణ నిర్వహించారు. రాజారాం పేరు 5 times రాయాలి, కోసేపు పేరు 5 times రాయాలి. అంటే 5 సిటీలు 10 సిటీల్లో ఒక నంబర్ వేసేసి 6 తీస్తారు. ఒకటి మాకు ఫోన్ చేసి మళ్ళీ క్లియర్ చేయాలి. మాకు ఫోన్ కోసం మనం ఎవరి క్లియర్ చేయకుండా అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.